ఇప్పుడే మరొక ఘోర ప్రమాదం సంభవించిందనమాట. ప్రసంగిస్తూనే వేదికపైనే కన్నుమూసిన ఐఐటి ప్రొఫెసర్, సో ఈ ప్రొఫెసర్ అయితే చనిపోవడం అయితే జరిగిందనమాట. ఇది మనకి ఐఐటి కాన్పూర్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ఓ ప్రొఫెసర్ గుండెపోటు గురై అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకోగా సంస్థ అధికారులు వెల్లడించారు. సమీర్ ఖండేకర్ ఐఐటి కాన్పూర్లో సీనియర్ ప్రొఫెసర్ అన్నమాట. ఆయన విద్యార్థి వ్యవహారాల విభాగం డీన్గా, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతిగా బాధ్యత నిర్వర్తిస్తున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థుల సమావేశంలో సమీర్ మాట్లాడి పాల్గొన్నారన్నమాట. ఆయన వేదికపై ప్రసంగిస్తూ ఉండగానే ఒక్కసారిగా చేతుల నొప్పి మొదలైంది. ఒళ్ళంతా చెమటలు పట్టి అస్వస్థ గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపు నిలుచున్న చోటే కుప్ప కూలిపోయారు. దీంతో అక్కడికక్కడే వారంతా షాక్ అయితే గురయ్యారన్నమాట. సమీర్ను వెంటనే ఆసుపత్రి తరలించారు, కానీ అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయన మృతి పట్ల సహ ప్రొఫెసర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం మృతదేహాన్ని ఐఐటి కాన్పూర్లో ఆరోగ్య కేంద్రంలో భద్రపరిచినట్లు చెప్పారన్నమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇంత ఘోర ప్రమాదం అయితే జరిగింది. కీలక ప్రొఫెసర్ అయితే చనిపోవడం జరిగింది. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.